హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎండాకాలం వచ్చేసింది కదా ఈ వేసవి వేడిని తరిమి కొట్టి శరీరానికి పచ్చి మామిడికాయ పుదీనా జ్యూస్ పిల్లల ఫేవరెట్ రాగి చాక్లెట్ మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా పచ్చి మామిడికాయ జ్యూస్ కావాల్సిన పదార్థాలు చూసేద్దాం మామిడికాయ ఒకటి గుప్పెడు పుదీనా ఆకులు ఆరు చెంచాలు పంచదార అర చెంచా నుంచి ఒక చెంచా వరకు నల్ల ఉప్పు జీలకర్ర ఒకటి నుంచి రెండు చెంచాలు నానబెట్టిన సబ్జా గింజలు ఒకటి నుంచి రెండు చెంచాలు ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది మామిడికాయను శుభ్రం చేసుకొని చెక్కు తీసుకోవాలి చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్లో వేసుకోవాలి ఇదే మామిడికాయ చెక్కుంచి కుక్కర్లో ఉడకబెట్టి ఆ గుజ్జుతో కూడా చేసుకోవచ్చు నేను చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయేలాగా టేస్టీగా ఈ జ్యూస్ చూపించబోతున్నాను ఇప్పుడు మామిడికాయ ముక్కలు పుదీనా జీలకర్ర పంచదార నల్ల ఉప్పు ఇవన్నీ మిక్సర్ జార్లో వేసేసుకొని పేస్ట్ పట్టుకోవాలి మెత్తగా ఇది నేను ఒక నలుగురికి చేస్తున్నాను అనమాట ఈ నలుగురికి ఈ పదార్థాలు సరిపోతాయి ఇంకా ఇంట్లో ఎక్కువ మంది ఉంటే మీరు కొంచెం పంచదారని నల్ల ఉప్పుని కొంచెం ఆ క్వాంటిటీని పెంచుకోండి సరిపోతుంది స్మూత్గా పట్టుకున్న ఈ పేస్ట్లో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది దాని తగ్గట్టు నీళ్లు పోసుకోండి టేస్ట్ తగ్గితే మిగిలిన పదార్థాలన్నీ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక నలుగురు చేస్తున్నాను కాబట్టి ముప్పై లీటర్ నుంచి లీటర్ వరకు యాడ్ చేశాను పేస్ట్ నీళ్లు కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్లో నానబెట్టిన సబ్జా గింజలు వేసుకొని ఆ కలుపుకున్న జ్యూస్ని సర్వింగ్ గ్లాస్లో పోసుకొని ఐస్ క్యూబ్స్ కావాలంటే వేసుకొని కూడా తాగచ్చు అంతే చాలా చాలా టేస్టీ కట్టా మీట్టా పచ్చిమామిడికాయ జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు చాక్లెట్ రాగి మిల్క్ షేక్ చూద్దాం కావలసిన పదార్థాలు రాగి పిండి ఒక రెండు చెంచాలు కోకో పౌడర్ స్టోర్స్లో దొరుకుతుంది కదా అది కూడా రెండు చెంచాలు పంచదార నాలుగు చెంచాలు పాలు ఒక రెండు కప్పులు తీసుకున్నాను నీళ్ళు రాగి పిండి కలుపుకోవడానికి సరిపడే అంత మనం జావ్ చేసుకుంటాం కదా రాగి జావ్ చేసేటప్పుడు ముందు నీళ్లు మరగబెట్టి రాగి పిండిని నీళ్ళల్లో కలుపుకుంటాం కదా చన్నీళ్ళల్లో కలుపుకొని మరిగిన నీళ్ళల్లో పోస్తాం కదా అట్లానే చేయాలి అదే ప్రొసీజర్ ఇక్కడ కూడా రాగి పిండిని చన్నీళ్ళల్లో కలుపుకుంటున్నాను నీళ్ళు మరిగాయి మరిగాక ఆ పిండిని మరిగిన నీళ్ళల్లో వేసేసి తిప్పుతూ ఉండాలి తిప్పకపోతే గడ్డలు కట్టేస్తుంది కదా మంట తగ్గించి తిప్పుకుంటూ ఉండాలి కొంచెం చిక్కబడేదాకా తిప్పుతూ ఉండాలి ఎండాకాలం రాగి పిండి ఎక్కువ ఆడటం వల్ల చాలా మంచిది అనమాట చలవ చేస్తుంది అందుకని ఏదో ఒక విధంగా జావా రోజు రొటీన్గా తాగలేరు కదా పిల్లలకి కాస్త చేంజ్ ఉండాలి కాబట్టి ఈ చాక్లెట్ మిల్క్ షేక్తో పాటు నేను అనమాట ఎలా ఉంటుందా అని ట్రై చేయడానికి చాలా అంటే చాలా బాగుంది నచ్చింది మా పిల్లలైతే రోజు ఇలానే చేయి మమ్మీ అంటున్నారు తిక్కయింది కొంచెం చిక్కబడింది ఇది చల్లారాలి చల్లారే లోపల మనం డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా మిక్సర్లో వేసేసుకొని పౌడర్ లాగా పట్టుకుందాం కోకో పౌడర్ షుగర్ పౌడర్ లాగా పట్టేసుకుని దీంట్లో పాలు యాడ్ చేశాను ఇది నేను ఇద్దరికి చేస్తున్నాను అందుకని నాకు టూ కప్స్ మిల్కే తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నా అన్ని మీరు కావాలంటే క్వాంటిటీ పెంచుకోండి ఇంట్లో పర్సన్స్ పెరిగే కొద్దీ క్వాంటిటీ పెంచుకోవచ్చు ఐస్ క్యూబ్స్ కూడా వేసి మళ్ళీ బ్లెండ్ చేశాను బ్లెండ్ చేసిన తర్వాత అది చల్లారిన రాగి పిండి ఉంటుంది కదా అది కూడా యాడ్ చేశాను యాడ్ చేసి పట్టేసుకున్నాను మీరు కావాలంటే అన్నీ కలిపి కూడా పట్టేసుకోవచ్చు ఆ రాగి జావద చల్లారాక అంతే టేస్టీ టేస్టీ రాగి చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది టాపింగ్గా చాక్లెట్ షేవ్స్ చేసుకోవచ్చు ఐస్ క్యూబ్ వేసాను చాక్లెట్ చిప్స్ ఉంటాయి కదా బయట దొరుకుతాయి కదా స్టోర్స్లో చాకో చిప్స్ చాక్లెట్ షేవ్స్ వేసుకొని తాగేసేయడమే అంతే టేస్టీ రాగి చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఈ వీడియోని ఎవరన్నా చూస్తే మరెన్నో అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి